ప్రకాశం జిల్లాను ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వినతి. వైసీపీ రైతుల నిరసనతో చంద్రబాబు అమరావతి పర్యటన ఉద్రిక్తం. చీరాలలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ధననివ్వాలి. చీరాల ఐకాన్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. వేటపాలెం మండలం రామచంద్రాపురం వద్ద ఒడ్డుకు చేరిన సముద్రంలో గల్లంతైన యువకుని మృతదేహం. ఈపురపాలెంలో పోలీసుల కార్టన్ సెర్చ్, 30 వాహనాలు స్వాధీనం. నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు, 1000 లీటర్ల బెల్లం ఓట ధ్వంసం. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించిన నేత్ బృందం. పెదనందిపాడులో గండికోట వంశస్థుల కార్తీక వనభోజనాలు. ప్రకాశం జిల్లా చీరాలను ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు ఉప సభాపతి కోన రఘుపతికి వినతి పత్రం అందజేశారు. చీరాల వచ్చిన సందర్భంగా రఘుపతిని అమ్మాకంటి ఆసుపత్రి వద్ద కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా వెనుకబాటు ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు అవసరాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తానని రఘుపతి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, వైసీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యుల వారు ముసలయ్య, న్యాయవాది కర్నేటి రవి, కిషోర్, పేర్లి నాని, యాతం క్రాంతి, చిరంజీవి, విజయ్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన ఉద్రిక్తంగా మారింది. రాజధాని రైతులు చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. చంద్రబాబు సగం ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే రాజధానులు అడుగు పెట్టాలని ఫ్లెక్సీలో రైతులు పేర్కొన్నారు. జీవో నంబర్ 41తో అసైన్డ్ భూములు సాగు చేసుకున్న దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మరోసారి తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులను రూప్ సిబ్బంది పక్కకు నెట్టారు. యాత్ర కొనసాగించారు. కాన్వాయ్పై రాళ్లు విసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, చుట్టూ హెయిర్ స్టైల్ బాగుంది మీది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభలో బీసీ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. దేశంలో తొలి సామాజిక ఉద్యమ నేత జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సభ బీఎస్పీ ఆధ్వర్యంలో చీరాల మండలం వాటరేవు రోడ్లోని వాకావారిపాలెం పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. చీరాల గడియాసమ్మ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించారు. సభలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి వైజీ సురేష్, గొర్రెపాటి రవికుమార్, దుడ్డు భాస్కర్రావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, బలహీన వర్గాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత మహాసభ నాయకులు నూకతోటి బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకటరావు పాల్గొన్నారు. బడుగు వర్గాలు ఇంకా ఆయన ఆ రోజు మొదలు పెట్టిన ఇంకా కూడా మనం ఈ బాధలోనే ఉన్నాం, ఈ కష్టంలో ఉన్నామంది అని మరి ఒకసారి అందరం కూడా మరి కలిసి కూర్చొని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినందుకు మరి ఇప్పటికీ ఆయన మనందరూ గుర్తున్నారు. ఒక 1000 సంవత్సరాలు అయినా సరే ఆయన పూలే గారిని మనం అందరం కూడా గుర్తించుకుంటూనే ఉంటాం. అయితే నేటి ప్రభుత్వం కావచ్చు, మన పాలక పక్షాలు కావచ్చు, చాలామంది ఆలోచించండి, మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా చేస్తున్నాం.
ఈ మూడు వదిలేసేసి ధనిక వర్గాలు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, ఎవరినైనా సరే, వైఎస్ కావచ్చు, జగన్ కావచ్చు, మోడీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఎవరైనా సరే, ఈ మూడింటిని మాత్రం పట్టించుకోరు, మిగతా అన్ని పట్టించుకుంటారు. అయితే ఈ మన హక్కుల గురించి కావచ్చు, మన పోరాటాల గురించి కూడా సమాజంలో నువ్వు నీ చదువు కాకుండా సమాజం ఇతర ప్రజలు అనేటటువంటి ఒక భావన తేవడానికి కూడా బీఎస్పీ పార్టీ కూడా ముందుకొచ్చి మీద బీసీ కులం పేరు తెలుస్తున్నారు. దానిలో అయితే మార్పు రాల, సాకలే సాకలే, మంగళే బట్టరి, లే దళితులు దళితులు, మన మీద ఎస్ఎస్టీ హక్కు ఉంది, మన మీద కేసులు పెట్టుకుంది. ఇప్పటికీ టౌన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో చీరాల పట్టణంలోని ఐకాన్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని శాసనసభ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈఎస్ఐ కార్డు ఉన్న వారికి క్యాష్లెస్ సౌకర్యం వంటి సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్ కొండలరావు పాల్గొన్నారు. రీచేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది కాబట్టి జిల్లా కేంద్రంగా మరి తప్పకుండా బాపట్లతో పాటుగా మరి పక్కనే ఉన్నటువంటి చీరాలకి అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే సహజంగా ఇక్కడ వ్యాపారం ఎవరో ఒకరు చెప్తే రాదు. మరి ఇవాళ కావాలనుకున్నా కూడా బాపట్ల వ్యాపారం ఎక్కిరాలి. బాపట్లకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఎడ్యుకేషన్ సెంటర్, అది పెద్దలు కోన ప్రభాకర్ గారు ఆ రోజు ముందు చెప్తూ అక్కడ స్టార్ట్ చేయటం, అదొక పెద్ద ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. అలాగే ఇక్కడ ఒక ట్రేడింగ్గా మా చిన్నప్పటి నుంచి ఏదైనా కావాలంటే బట్టలు కొనుక్కోవాలంటే చీరాలనేవి, అలా ఎవరు చెప్తే కాలేదు. దట్స్ ఎ న్యాచురల్ అడ్వాంటేజ్. ఇవాళ మనం కావాలనుకున్నా కూడా మాకన్నా ఎక్కువగా చీరాల్లో హాస్పిటల్స్ వచ్చి ఫెసిలిటీస్ వచ్చి కొన్ని న్యాచురల్గా ఉంటాయి. సో ఆ న్యాచురల్ స్ట్రెంగ్స్ మనం ఉపయోగించుకొని ఎప్పుడైతే మనం కృషి చేస్తామో ఖచ్చితంగా చాలా సహజంగా అందరికీ అభివృద్ధిలోకి వెళ్తాం. ఈ ఆరోగ్యశ్రీ పథకం గురించి నాకు ముందు మాట్లాడినటువంటి డాక్టర్ ప్రసాద్ గారు గారిని అమృతపాండ్ గారి నేను చెప్పారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్తుండేవారు కుటుంబాలు చితికిపోయేటువంటి సందర్భాలు రెండు. ఒకటి పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటే ఆ చదివించుకోవటానికి పిల్లల్ని చదివించుకోవటానికి పై చదువు చదివించుకోవటానికి తల్లిదండ్రులు ఆయన కాడికి ఆస్తులను అమ్ముకొని రోడ్లు పాలనటువంటి పరిస్థితి చూస్తామని చెప్పిండేవారు. అలాగే మరి రాకూడనటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంతో కొంత సర్వీస్ ఇవ్వాలంటే ఒక సేవా దృక్పథంతో ఈరోజు మన ముఖ్యమంత్రి అందించినటువంటి పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఆదర్శవంతంగా ఆచరణ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇంకొక నేను కోరుకోకుండానే నేను అడగకుండానే డాక్టర్ గారు ఒక వాగ్దానం కూడా చేశారు, బాపట్లు కూడా పెడతాను వాళ్ళకి. దానికి మరింత వాళ్ళకి సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. దానికోసం కూడా తప్పకుండా భగవంతుడు వారికి మంచి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాగే సేవ చేసేటువంటి మనసు ఇవ్వాలి. మరి చక్కటి కుటుంబం, భార్య, ఇద్దరు పిల్లలు తృప్తిగా భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉంటూ మానవ సేవే మాధవ సేవ అనేటువంటి పెద్ద చెప్పినటువంటి దానికి ఆదర్శవంతంగా అర్థవంతంగా వారి ప్రొఫెషన్ ముందరికి కొనసాగాలని, చీరాలకి తప్పకుండా మంచి భవిష్యత్తు. ఈ చీరాల బాపట్లంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగినటువంటి పరిస్థితి. నేను దాదాపు 8th class 9th 10th ఇక్కడ చదువుకున్నాను మున్సిపల్ హైస్కూల్లో. ఈ పక్కన ఎన్ఎస్కే మాస్టర్ మా బాబాయ్ గారు ఎన్ఎస్ కృష్ణమూర్తి గారు అక్కడే ఉండి చదువుకునేవాడు. ఈ ప్రాంతం అంతా కూడా మరి బాలపుర డాక్టర్ బాలపరమేశ్వర గారు కానీ, శాంతి థియేటర్ కానీ, భవాని థియేటర్, మోహన్ థియేటర్ సినిమాలు చూస్తూ ఇక్కడ పెరిగినవాళ్ళు. తప్పకుండా చీరాల్లో ఒక ట్రేడ్ సెంటర్గా, బాపట్లకు ఎడ్యుకేషన్ హబ్గా, ఈ రెండు కూడా చాలా పొటెన్షియల్ ఏరియాస్. సముద్ర తీర ప్రాంతంలో అద్భుతంగా ఈ నగరాలు జంట నగరాలుగా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి విశ్వాసం నాకుంది. ఆ క్రమంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గాల జిల్లాలో అయినటువంటి క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా బాపట్ల జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్ల చీరాల రెండు కూడా ఖచ్చితంగా జంట నగరంగా అభివృద్ధి చెందుతాయి. దీనికి మరీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు. నేను మన ఆమంచితో కూడా చెప్పాను. ఇటు పక్క స్టోట్పురం వైపు ఎస్పీ కార్యాలయం, ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఈ పక్క ప్లేస్ చేద్దాం.